హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీ స్టోరీస్. ఆ ఒక్క నిర్ణయం మన దేశాన్ని శాశ్వతంగా కాపాడింది. సరిగ్గా 44 ఏండ్ల క్రితం 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ ఎమర్జెన్సీ పీరియడ్ ఒక చీకటి రోజులు అని పేర్కొనవచ్చు. అంతర్గత భద్రత అనే పేరుతో దేశంలో ఎమర్జెన్సీ విధించడం అదే మొదటిసారి, అదే చివరిసారి. ఎమర్జెన్సీ గురించి భారత రాజ్యాంగంలో ఏముందో చూద్దాం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 352లో 2 రకాల ఎమర్జెన్సీలు పేర్కొన్నారు. ఒకటి యుద్ధం, విదేశీ దురాక్రమణ, వాళ్ళు విధించే ఎమర్జెన్సీ. దీనిని బహిర్గత కారణాల వల్ల విధించే ఎమర్జెన్సీ అంటారు. 1962లో చైనా యుద్ధం సందర్భంగా, 1971లో పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా ఈ ఎమర్జెన్సీ విధించారు. అయితే 1962లో విధించిన ఎమర్జెన్సీ 68 వరకు ఉంది. 65లో పాకిస్తాన్లో యుద్ధం వచ్చినా 1962లో విధించిన అత్యవసర పరిస్థితి అమలులో ఉండడంతో మరో అత్యవసర పరిస్థితి విధించలేదు. 2, అంతర్గత భద్రత కారణంగా ఎమర్జెన్సీ విధించడం. ఈ ఎమర్జెన్సీని 1975 జూన్ 26న విధించారు. ఇది దేశంలోని ప్రజాస్వామ్యానికి చీకటి రోజుల వంటివి. ఎమర్జెన్సీ విధిస్తే ఏమవుతుంది? ఎమర్జెన్సీ విధిస్తే పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు రద్దవుతాయి. ముఖ్యంగా ఆర్టికల్ 19లో పేర్కొన్న 6 రకాల స్వేచ్ఛలు రద్దవుతాయి. పౌరులకు వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం ఉండదు. శాంతియుతంగా సమావేశాలు జరుపుకునే అవకాశం ఉండదు. సంచార స్వేచ్ఛ ఉండదు. నివాస స్వేచ్ఛ ఉండదు. సంస్థలు, సంఘాలు ఏర్పరచుకొని స్వేచ్ఛ ఉండదు. ఇష్టమైన వృత్తి, వ్యాపారాలు చేసే స్వేచ్ఛ ఉండదు. ఎప్పుడైతే ఈ స్వేచ్ఛలు రద్దవుతాయో పౌర జీవనం దుర్లభం అవుతుంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో రాజకీయ ప్రత్యర్థులు అందరినీ ఈ స్వేచ్ఛలు రద్దు పేరుతో జైలులో పెట్టించారు. పత్రికా స్వేచ్ఛ లేకుండా చేశారు. అయితే ఎమర్జెన్సీ దురాగతాల వల్ల ఇందిరాగాంధీ 1977లో ఓడిపోయింది. మురార్జీ దేశాయి ప్రధాని అవ్వగానే రాజ్యాంగంకి 44వ సవరణ చేశారు. దీని ప్రకారం గతంలో ఉన్నట్టు కేంద్ర మంత్రివర్గం మౌఖిక అనుమతితో రాష్ట్రపతి ఎమర్జెన్సీ ప్రకటించడానికి వీల్లేదు. రాష్ట్రపతి, కేంద్ర కేబినెట్ లిఖితపూర్వక అనుమతితోనే రాష్ట్రపతి ఎమర్జెన్సీ ప్రకటించాలని మార్పు చేశారు. ఎమర్జెన్సీ ప్రకటించాక అది ప్రకటించిన 2 నెలలలోపు పార్లమెంటు ఆమోదం పొందాలి అని మౌలిక రాజ్యాంగంలో ఉంటే దానిని నెలలోపు ఆమోదం పొందాలని మురార్జీ సవరించారు. ఎమర్జెన్సీ పార్లమెంటులో ఆమోదం పొందాలి అంటే సభకు హాజరైన వారిలో 2/3 మంది ఆమోదించాలి అని మౌలిక రాజ్యాంగంలో ఉంటే, ఎమర్జెన్సీ ఆమోదం పొందాలి అంటే సభ యొక్క మొత్తం సభ్యులలో 50% పైగా హాజరయ్యి వారిలో 2/3 మంది ఆమోదించాలని మొరార్జీ దేశాయి మార్పు చేశారు. అంటే ఎమర్జెన్సీని ఆమోదించాలి అంటే ఖచ్చితంగా లోక్సభలో అయితే 273 మంది సభ్యులు హాజరు ఉండాలి, రాజ్యసభలో అయితే 126 మంది హాజరు ఉండాలి. అప్పుడు మాత్రమే ఓటింగ్కు వెళ్ళాలి. వాస్తవానికి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాలి అంటే సభకు హాజరైన వారిలో 2/3 ఆమోదించాలి. అంటే 100 మంది ఎంపీలు సభకు హాజరయ్యి అందులో 67 మంది ఆమోదించిన బిల్ ఆమోదం పొందినట్టే గాని, మురార్జీ దేశాయి తెచ్చిన మార్పులు ఖచ్చితంగా ఎమర్జెన్సీని ఆమోదించాలి అంటే ఉభయ సభల్లో 50% హాజరు ఉండాలి అని రాజ్యాంగ సవరణలో పేర్కొన్నారు. అంతర్గత భద్రత పేరుతో ఎమర్జెన్సీ విధించడాన్ని మొరార్జీ రద్దు చేశారు. అంతర్గత భద్రత బదులు దేశంలో సాయుధ తిరుగుబాటు వస్తే దానిని అణచడానికి మాత్రమే ఎమర్జెన్సీ ప్రకటించాలని రాజ్యాంగం సవరించారు. సాయుధ తిరుగుబాటు పేరుతో ఎమర్జెన్సీ విధించిన పౌరుల యొక్క స్వేచ్ఛ హక్కులు రద్దు చేయడానికి వీలు లేదు అని మొరార్జీ దేశాయి రాజ్యాంగాన్ని సవరించారు. 1975లో విధించిన ఎమర్జెన్సీకి కేంద్ర మంత్రిమండలి ఆమోదం కూడా లేదు. ఇందిరాగాంధీ నోటి మాటతో అప్పటి రాష్ట్రపతి ఫకీరుద్దీన్ అలీ అహ్మద్ ఎమర్జెన్సీ ఉత్తర్వులు ఇచ్చారు. ఎమర్జెన్సీ ఉత్తర్వులు ఇచ్చాక కేంద్ర మంత్రివర్గం సమావేశమై ఎమర్జెన్సీ విధించామని రాష్ట్రపతికి మౌఖిక సిఫార్సు చేశారు. అందుకే ఏ ప్రధాని మళ్ళీ ఇలాంటి పని చేయకుండా కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ మంత్రులు అనే హోదాని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మొరార్జీ ఏర్పాటు చేశారు. కేబినెట్ లిఖితపూర్వక సిఫార్సుల ప్రకారమే రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించాలి అని మొరార్జీ మార్పు చేశారు. లిఖితపూర్వక సిఫారసుల మీద కేబినెట్ మంత్రులందరూ సంతకం పెట్టాలి. ఎప్పుడైతే ఇటువంటి మార్పులు చేశారో తర్వాత ఏ ప్రధాని ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి సాహసం చేయలేదు. కనీసం మురార్జీ చేసిన సిఫారసులు మార్పు చేయాలన్న చర్చను పెట్టడానికి కూడా ఎవరూ సాహసం చేయలేదు. మరో మిస్టరీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.